పట్టణ ప్రాంతానికి కోతవేట దూరంలో ఉన్న పల్లె పాఠశాలలు ప్రమాదకరంగా మారుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పేటమాలపల్లిలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు అద్వానంగా తయారయ్యాయి. పాఠశాల భవనం స్లాబు ఎటు చూసినా పెచ్చులతో దర్శనమిస్తుంది. స్లాబు పడిపోయే స్థితిలో ఉన్న ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కొన్నేళ్లుగా బాధలు పడుతూనే ఉన్నాం. నాటి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు విద్యార్థులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణకు నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా 1995 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పాఠశాల నేడు శిథిల వ్యవస్థ కనబరుస్తోంది. పేటమాలపల్లి ప్రాథమిక పాఠశాల భవనము విద్యార్థుల పారిట శాపంగా మారకముందే ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం క్లాస్ రూమ్ లో కూడా పాఠాలు చెప్పలేని పరిస్థితి, అరుగుపైన బిక్కుబిక్కుమంటూ బోధన చేయాల్సిన పరిస్థితి. పాఠశాల భవనంపై స్లాబు సైతం పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. భవనం పూర్తి స్థాయిలో శిథిల వ్యవస్థకు చేరకముందే సరస్వతి పుత్రుల ఆవేదన తీర్చండి అంటూ వాపోయారు. పేటమాపల్లి పాఠశాల అండి, అశ్వరావుపేట మండలం. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. నా పేరు ఏ కృష్ణం అండి. మా పాఠశాల బిల్డింగ్ స్లాబ్ అంతా కూలిపోయి స్థితిలో ఉంది. ఆ పిచ్చుకలు పిచ్చుకల కింద ఉంటాయి. వర్షం వస్తే లోపల కూర్చోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పిల్లలంతా కూడా పేరెంట్స్ కూడా స్కూల్ పంపించడానికి కూడా జరుగుతున్నారండి. అవి ఆ పిచ్చుకలు కూడా ఎప్పుడు ఏ టైంకి ఎవరి మీద పడుతుందో కూడా తెలియదు. మళ్ళీ మంచిగా ఎక్కువగా ఇద్దరు ముగ్గురు పిల్లల మీద కూడా పడిందండి. తర్వాత కాంగ్రెస్ ఎచ్ఎం గారు వీళ్ళు వాళ్ళకి చెప్పడం జరిగిందండి, ఎంఏ గారికి వాళ్ళకి. అయితే వాళ్ళు ప్రపోజల్ పెట్టేస్తారు, పెట్టించారు మాతో, లెటర్ పెట్టించారు సార్ వాళ్ళు పెట్టామని. మరి వర్షాకాలంలో అయితే లోపల కూర్చోడం కూడా వీలు ఉండదండి. అందుకే వరండాలో కింద కూర్చోబెట్టుకోవాలి పిల్లలు. ఇప్పుడు ఏ టైంకి ఏది ఉంటుందో కూడా భయంగా ఉందండి. స్లాబ్ మొత్తం పాఠశాల స్లాబ్ అన్ని గదులు కూడా ఎలాగే మొత్తం పోయి ఉందండి. అది గవర్నమెంట్ వారి స్పందించి మాకు బిల్డింగ్ సరిగా ఉండేలా చేస్తారని అనుకుంటున్నాను.